హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. UK లో 1 ఇయర్ మాస్టర్స్, నో IELTS రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సో అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు కొన్ని టీమ్స్ గా ఉంటాయంట కదా, మీరు అలా ఏదైనా టీమ్ లో ఉన్నారా? టీమ్ లో అంటే నేను రెగ్యులర్ గా ఒకరికే వెళ్తాను. మా రాజంపేటలోనే నాగా ఈవెంట్స్ అని బ్యానర్ ఉంది, రమణ అన్నయ్య వాళ్ళది. వాళ్ళు చెప్తే నేను పేమెంట్ కూడా అన్న ఎంత అని అడగను, ప్లేస్ ఒకటే అడుగుతాను ఎక్కడ అని అంతే. రెగ్యులర్ గా వాళ్ళకే రాసేస్తారా? అంతే, వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలి అనేసి. మన పర్ఫార్మెన్స్ కి తగ్గట్టే ఇస్తారు, న్యాయం చేస్తారు. సో వాళ్ళ బ్యానర్ కి కంటిన్యూ, ఒకవేళ వాళ్ళకి లేదంటే పక్క బ్యానర్స్ కి వెళ్తా. ఈ లైఫ్ లో ఎక్కువ అమౌంట్ వచ్చిన బ్యానర్ ఏది? ఎక్కువ అమౌంట్ బ్యానర్ అంటే బ్యానర్ అయినా లేకపోతే ఈవెంట్ అయినా అట్లేం లేదు, అన్నిటికీ నార్మలే. నెల్లూరు బ్యానర్స్ కి ఎక్కువ వస్తుంది నార్మల్గా, అక్కడ అటు సైడ్ నెల్లూరు సైడ్ ఎక్కువ ఉంటుంది పేమెంట్స్, వాటి వల్ల ఎక్కువ వస్తుంది. వైజాగ్ ఈవెంట్స్ లో ఎక్కువ వచ్చింది బాలు రైడర్స్. మా ఊరు చాలా మంచిది, వైజాగ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్స్ లో ఈ ఈవెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, ఈవెంట్ బాగుంది అని ఒక ఏదైనా అనిపించిందా? నేను హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఈవెంట్ నాగా ఈవెంట్స్ ఒకటే. మీ ఊరే? మా ఊరే, ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. అంటే మాతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటారు. అంటే ఏదన్నా అనుకున్నా కూడా సిల్లీగా తీసుకుంటాం, వదిలేస్తాం. సో మేము ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అంతే. మిగతా బ్యానర్స్ కూడా అలాగే ఉంటారు, కానీ వీళ్ళంతా క్లోజ్ కాదు. మీకు ఏదైనా బ్యానర్లో ఇబ్బంది ఏమైనా వచ్చిందా? బ్యానర్లో అంటే బ్యానర్లు అవ్వచ్చు లేకపోతే సమ్ ఈవెంట్లో అవ్వచ్చు. రీసెంట్గా గొడవ అయ్యింది, రీసెంట్గా ఈ మంత్లోనే కొట్టుకునే దాకా వెళ్ళాము, బట్ ఓకే కాంప్రమైజ్ అయ్యాం, బెటర్. అంటే వాళ్ళందరూ కలిపా నీ ఇండివిజువల్? వాళ్ళు వాళ్ళంతా ఒకటి అయ్యారు, మేము సపరేట్ అయ్యాం. మా ఊరు సపరేట్ అయింది, రాజంపేట. కడప డాన్సర్స్ వేరు, నెల్లూరు డాన్సర్స్ వేరు అని పేర్లు కూడా వచ్చేసాయి. అలా కాకుండా నీ పర్సనల్ గా ఎప్పుడైనా ఫేస్ చేసావా ప్రాబ్లం? నా పర్సనల్ గా చేశాను. అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. నేను ఈ ఫీల్డ్ కి వచ్చి 2.5 ఇయర్ అలా అవుతుంది. ఇంత తక్కువ టైంలోనే నేను కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళాను, అంటే పేమెంట్ డిమాండ్ చేసేంత స్టేజ్కి వెళ్ళాను. కొంచెం పేరు వచ్చింది అన్ని బ్యానర్స్ లో. సో ఇప్పుడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కుళ్ళు, అంటే తక్కువ టైంలో వచ్చి ఎక్కువ చేసేస్తుంది ఈవెంట్స్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఊర్లో చేస్తుంది, పేమెంట్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనేసి కొంతమందికి కుళ్ళు ఉంది వాళ్ళు అనుకుంటారు. తెలిసింది నాకు ఈ మధ్యన, రీసెంట్ గా తెలిసింది అది కూడా. ముందేమనుకో అయినా నేను అవన్నీ ఏం పట్టించుకోను, ఇప్పుడు కూడా అనుకుంటా వాళ్ళే ఎక్కువ ఎదగాలి, మాకంటే సీనియర్స్ వాళ్ళు, మేము జూనియర్స్. మేము ఈ రోజు సీనియర్స్ జూనియర్స్ అని ఉంటది, కానీ ఏంటంటే మాకంటే ఎప్పుడు వాళ్ళు ఒక స్టెప్ పైనే ఉండాలి, అది నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే మేము జూనియర్స్, ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం, ఎందుకంటే మా కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళతో పట్టించుకుంటే కాదు, వాళ్ళు సీనియర్స్, వాళ్ళకి రెస్పెక్ట్ మేము ఇస్తాం, కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఉంచుకోరు, పోగొట్టుకుంటున్నారు. సో ఎక్కడైనా జూనియర్ సీనియర్ అనేది ఉంటది, ఉంటది కొన్ని చోట్ల ఉండదు, బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎంత పెద్ద అక్క వాళ్ళైనా పేరు పెట్టి పిలువు, అక్క అని పిలవద్దు అనేసి అడుగుతారు నన్ను. అక్క వద్దు పేరు పెట్టి పిలువు అంటారు నన్ను. నేను అలా పిలవడానికి నాకు రాదు, సడన్ గా నోటి దోల నాకు వచ్చేస్తారా? పిలుస్తారు చాలా మంది, ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపిల్లలాగా బుద్ధిగా లక్షణంగా ఉన్నావు, కానీ అక్కడ శారీస్ కట్టుకొని ఎలా కనిపిస్తావు అంటే చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తావు కదా. అంటే వాళ్ళకి అలా కావాలని కట్టుకుంటావా లేకపోతే నీ కంఫర్ట్ కోసం కట్టుకుంటావా? అంటే నా కంఫర్ట్ కోసం నేను హాఫ్ సారీ అయిన నార్మల్ క్రాప్ టాప్ వేసుకుంటాను అంతే. అంటే అది కూడా చిన్నపిల్ల కనిపించాలనే వేసుకుంటాను. ఆ స్టేజ్ మీద వాళ్ళకి నేను పెద్ద బొట్టు పెడతాను, దానివల్ల పెద్దమ్మలా కనిపిస్తాను. చాలా పెద్దది ఎందుకంత అంటే స్కూల్ టైం నుంచి నాకు అలవాటు, అంతేనా దిష్టి తగలకూడదు? అదే స్కూల్ టైం నుంచి అదే అలవాటు, దిష్టి తగలకూడదని అలా పెట్టుకునేదాన్ని. తర్వాత మానేశాను, మళ్ళీ ఈవెంట్స్ లో ఎందుకు పెట్టుకోవాలనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేసావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్లో మొత్తం జర్నీలో ఒక రోజు తీసేయాలంటే ఏ రోజు తీసేస్తావు, ఎందుకు? ఏ రోజు తీసేయాలని లేదు,
రోజు జరిగేదే జరుగుతూ ఉంటుంది నా లైఫ్లో అంతే. ఒకరోజు తీసేయాలి అంటే మే 12th తీసేస్తాను, అది నాకు నచ్చదు. ఎందుకు? మేము అంతే నచ్చదు అసలు. మేము అంతే నచ్చదా? ఎందుకని? ఆరు మే 12th మా డాడీ చనిపోయిన రోజు కాబట్టి నచ్చదు. 12th డేట్ బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నా. అంటే మనకు దూరం అయిపోయారు కదా మనకి ఇష్టమైన వాళ్ళు, గుర్తుంటుంది. సో నీ లైఫ్లో ద మోస్ట్ పెయిన్ఫుల్ అంటే అదే చెప్పొచ్చా? నేను పడిపోయాను, అసలు ఇప్పుడు నేను లేను, ఉన్నా కూడా లేను, జస్ట్ నేను ఉన్నాను అంతే, మనిషి ఉన్నాను అంతే. ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయింది, 10 ఇయర్స్ అప్పుడే వెళ్ళిపోయింది నా ప్రాణం. మే 12th వెళ్ళిపోయింది. ఓకే, ఆడుకో. నీ కళ్ళంట ఏవో వస్తున్నాయి, నాకు అర్థమవుతుంది. బట్ తీసేద్దాం ఆ రోజునే, మే నెలనే తీసేద్దాం ఇప్పుడు నవ్వు. సో అంటే ఇప్పుడైనా డాడీ గారు అంటే మనకి ఎప్పుడూ గుర్తే ఉంటుంది. బట్ ఏదైనా సిచ్యువేషన్స్లో మా డాడీ ఉంటే బాగున్ను, నాకు ఇన్ని కష్టాలు ఉండకపోతును అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవ్రీడే అనుకుంటాను, మా డాడీ ఉంటే నాకు ఇలాంటి కష్టం వచ్చేది కాదు అసలు. స్టేజ్ పైన నేను డ్యాన్స్ వేసినా కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, మా మమ్మీకి చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు మన వల్ల. సో చెప్పలేను, అది నాకు నేనే హర్ట్ చేసుకుంటాను, నాకు నేనే కొట్టుకొని హర్ట్ చేసుకుంటా. కోపం, బాధ, దూరం అయిపోయారని బాధ. బాధ ఎలా చూపించాలో తెలియదు, ఎవరికి పంచుకోవాలో తెలియదు, నాకు నేనే హర్ట్ చేసుకుంటా. ఇన్ని విషయాలు కూడా మా అమ్మకి తెలియదు, ఇది చూసిన తర్వాత మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు నాకు. బట్ మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. ఎందుకు ఉండాలి? మా డాడీ అలా చెప్పారు కాబట్టి. మా డాడీకి నా స్మైల్ అది ఇష్టం, అది ఎప్పటికీ అలానే ఉండాలనేది. సరే ఆడుకో, కొంచెం ఇక్కడ తెచ్చి మరీ ఏడిపించినట్టు ఉంటుంది, వద్దు. సో ఆఫెక్ ప్లీజ్. సో నేను అనవసరంగా మళ్ళీ అడిగినట్టున్నాను. లేదు లేదు. ఓకే, ఇప్పుడు డాడీ ఉంటే ఎలా ఉంటుందో, నీకు హస్బెండ్ వస్తే అలా ఉంటుందిలే. ఓకేనా? చెప్తాను నేనే.